ఐపీఎల్ 2022లో చాలామంది క్రికెటర్స్ని కొన్ని జట్లు మిస్ అయిపోతున్నాయి. అయితే ఈ క్రికెటర్స్ ఆ జట్లకు ఎన్నోసార్ల అద్భుతమైన విజయాలు కూడా అందించారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హిట్టర్స్ అలాగే బౌలర్స్ అలాగే ఆల్రౌండర్స్ ఓన్లీ బ్యాట్స్మెన్ అలా కంపారిజన్ అయితే చేయడం లేదు ఈ వీడియోని. అక్కడ అద్భుతంగా రాణించి ఆ టీంలకు అద్భుతమైన విజయాలు అందించిన క్రికెటర్స్ మాత్రమే నేను పిక్ చేశాను. సో వీళ్ళుంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందని ఆ ఐపీఎల్ జట్ల అభిమానులకు నమ్మకం ఉంటుంది. నా అందా చొప్పున చేసిన 8 టీంలకు సంబంధించిన ఒక్కొక్క ప్లేయర్ని నేను ఎంచుకున్నాను. ఒకవేళ మీకు నచ్చిన ప్లేయర్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మాకు మీ సలహాలు ఇవ్వవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి చూద్దాం. 2021-2020లో దేవదత్ పడిక్కల్ రాయల్ ఛాలెంజర్ జట్టుకు ఎంతో అద్భుతంగా మ్యాచ్ను గెలిపించాడు. అతను బెంగళూరు తరఫున లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా అద్భుతంగా రాణించాడు. అయితే 2022 ఐపీఎల్ మెగా ఆక్షన్లో పడిక్కల్ని మళ్ళా రిటైనింగ్ చేసుకునే ఛాయిస్ ఉంటుంది. కానీ ఎవరైనా ఎక్కువ ప్రైజ్ పెట్టినట్లయితే దేవదత్ పడిక్కల్ ఆ టీంకు వెళ్ళిపోతాడు. అలాగే మనం నెక్స్ట్ ప్లేయర్ గురించి చూసుకున్నట్లయితే చెన్నై సూపర్ కింగ్స్, ఇతను డ్వేన్ బ్రావో. ఇతను చెన్నై సూపర్ కింగ్స్కి అద్భుతంగా రాణిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇతను ఒక మంచి ఆల్రౌండర్. 16 సార్లు డ్వేన్ బ్రావో టైటిల్స్ సాధించాడంటే అది కూడా T20స్లో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ప్లేయర్ని చెన్నై సూపర్ కింగ్స్ వదులుకుంది. అయితే ఈ 2022 ఐపీఎల్ మెగా ఆక్షన్లో రైట్ టు మ్యాచ్ కార్డ్ లేదు కాబట్టి ఇతన్ని కూడా వేరే జట్లు ఖచ్చితంగా ట్రై చేస్తాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ట్రై చేసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి డ్వేన్ బ్రావో 2022 ఐపీఎల్లో ఏ జట్టు ఆడతాడో. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్, ఇతను ఇషాన్ కిషాన్. ముంబై ఇండియన్స్కి ఓపెనింగ్ అలాగే 1 డౌన్లో అలాగే 2 డౌన్లో కూడా బ్యాటింగ్ రాణించిన సంగతి తెలిసిందే. ఇలాంటి యంగ్ క్రికెటర్ని ముంబై ఇండియన్స్ జట్టు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 2022 ఐపీఎల్లో అన్ని జట్లు ఇతని కోసం పోటీ పడతాయి కాబట్టి ఇది కూడా ముంబై ఇండియన్స్ జట్టుకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ముంబై ఇండియన్స్ కూడా ట్రై చేస్తుంది కాబట్టి ఈ క్రికెటర్ ఏ జట్టుకు ఆడతాడో. నెక్స్ట్ ప్లేయర్ మనం చూసుకున్నట్లయితే డేవిడ్ వార్నర్. ఇతను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం 2021 ఐపీఎల్లో రాణించినంత మాత్రాన ఇతన్ని ఎస్ఆర్హెచ్ టీం పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. కెప్టెన్ అలాగే ఒక జట్టు మెంబర్గా కూడా ఇతన్ని తప్పించింది. అయితే డేవిడ్ వార్నర్ డైరెక్ట్గా నేను ఆక్షన్లకు వస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే కాబట్టి ఇతని కోసం కూడా అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంటుంది. ఇతను కూడా ఎస్ఆర్హెచ్ జట్టుకు మ్యాచ్ విన్నర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోల్కతా నైట్ రైడర్స్, ఇతను శుమన్ గిల్. ఎంతో కాలంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు ఓపెనింగ్లో. కానీ ఇతనికి ఒక పేరు అనేది ఉంది, బాల్స్ ఎక్కువగా ఆడి రన్స్ తక్కువ చేస్తాడని. కానీ 2021 సెకండ్ పేస్ ఐపీఎల్లో మాత్రం అద్భుతంగా రాణించాడు. ఇలాంటి బ్యాట్స్మెన్ కూడా ఒక జట్టుకు అవసరం కాబట్టి శుమన్ గిల్ని వదిలేసుకోవడం కేకేఆర్ జట్టుకు ఒక మైనస్ అని మనం చెప్పుకోవచ్చు. చూడాలి మరి అన్ని జట్లు ఇతని కోసం పోటీ పడతాయి. ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కూడా పోటీ పడుతుంది కాబట్టి ఈ ప్లేయర్ ఒకవేళ కేకేఆర్కు రానట్టయితే ఖచ్చితంగా మైనస్ అని చెప్పుకోవచ్చు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్, ఇతను ఏకంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా ఉండి ఫైనల్కు వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓడిపోయిన సంగతి కూడా తెలిసిందే. ఇలాంటి కెప్టెన్కు గాయం కావడంతో తర్వాత రిషబ్ పంత్ని డీసీ కెప్టెన్గా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ క్యాపిటల్ జట్టు శ్రేయస్ అయ్యర్ని వదులుకుంది, అది ఎవరు కూడా నమ్మలేకపోయారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఓవర్లో అద్భుతంగా రాణించగలడు. ఇలాంటి బ్యాట్స్మెన్ కూడా ఢిల్లీ క్యాపిటల్ జట్టు వదులుకున్న సంగతి తెలిసిందే. ఇతని కోసం డీసీ కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. అయితే అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా ట్రై చేసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి శ్రేయస్ అయ్యర్ కూడా ఏ జట్టు తరఫున ఆడతాడో 2022 ఐపీఎల్లో అది మనం చూడవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్, ఇతను పంజాబ్ కింగ్స్ తరఫున ఆడతాడు. ఎన్నోసార్ల తన ఒంటరి పోరాటంతో మ్యాచ్లు గెలిపించిన సంగతి తెలిసిందే. కానీ చివరిలో వాళ్ళ మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ ఫెయిల్ కావడంతో మ్యాచెస్ పంజాబ్ కింగ్స్ జట్టు ఓడిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇతను కూడా పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతన్ని ఇప్పుడు వచ్చిన కొత్తగా లక్నో లేదా అహ్మదాబాద్ జట్లు దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అది అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కాబట్టి ఇతని కోసం కూడా అన్ని ఫ్రాంచైజీలు ట్రై చేస్తాయి. చూడాలి మరి కేఎల్ రాహుల్ని ఏ జట్టు సంపాదించుకుంటుందో. ఆ చివరగా మాట్లాడుకున్నట్లయితే మరో బ్యాట్స్మెన్ రాజస్థాన్ రాయల్స్, ఇతను బెన్ స్టోక్స్. ఇతను కూడా మెగా ఆక్షన్లోకి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇతను అద్భుతంగా హిట్టింగ్ చేయగలడు, బౌలింగ్ కూడా చేయగలడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా కాబట్టి ఇతను ఆర్ఆర్ జట్టు వదులుకొని పెద్ద మైనస్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇతను ఉంటే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫ్యాన్స్ ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటారు. అలాంటి తరుణంలో ఈ ప్లేయర్ని వదిలేసి చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే రైట్ టు మ్యాచ్ కార్డ్ ఆప్షన్ కూడా లేదు. ఇతని కోసం పక్క 10 ఫ్రాంచైజీలు అయితే ట్రై చేస్తాయి. ఇతను ఎక్కడ వెళ్తాడో చూడాలి 2022 ఐపీఎల్ మెగా ఆక్షన్లో. ఇది నాకు నచ్చిన
8 జట్ల యొక్క మ్యాచ్ విన్నర్స్. మీకు నచ్చిన ప్లేయర్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.